ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः पदहारमन्त्र यत्परं ब्रह्म सर्वात्मा विश्वस्यायतनं महत् सूक्ष्मा सूक्ष्मतरं नित्यम् तत्त्वमेव त्वमेव तत् जाग्रस्वप्नसुषुप्त्यादि प्रपञ्चं यत् प्रकाशते तद्ब्रह्माहमिति ज्ञात्वा सर्वबन्धैः प्रमुच्यते त्रिषु धामसु यद्भोग्यम् भोक्ता भोगश्च यद्भवेत् तेभ्यो विलक्षणः साक्षी चिन्मात्रोऽहं सदा शिवः मय्येव सकलं जातम् मयि सर्वं प्रतिष्ठितम् मयि सर्वं लयं याति तद्ब्रह्माद्वयमस्म्यहम् अनोरणीयानहमेव तद्वत् महानहं विश्वमहं विचित्रम् पुरातनोऽहं पुरुषोऽहमीश हिरण्मयोऽहं शिवरूपमस्मि अपाणिपादोऽहमचिन्त्यशक्तिः पश्याम्यचक्षुःसशृणोम्यकर्णः अहं विजानामि विविक्तरूपो न चास्ति वेत्ता मम चित्सदाहम् ఎవరైతే ఒక గురువును ఆశ్రయించి శాస్త్రాన్ని అవగాహన చేసుకుని ఉపదేశాన్ని పొంది ఆ పొందినటువంటి ఉపదేశాన్ని నిరంతరము కూడా విచారణ చేస్తూ పూర్తిగా
ఆత్మస్థితిలో కూర్చోవడానికి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం కారణంగా ఆ ఆత్మస్థితిలో కూర్చొని ఈ ప్రపంచాన్ని ఇందులో ఉన్నటువంటి అనుభవాలని సర్వాన్ని కూడా మర్చిపోయి కేవలం తన యొక్క యథార్థ స్వరూపం ఏమిటో అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆత్మగా బ్రహ్మముగా బ్రహ్మానంద సాగరంలో ఓలలాడుతున్నటువంటి సిద్ధపురుషుడు మాటలతో వర్ణించడానికి వీల్లేనటువంటి తన అనుభవాన్ని అందిస్తూ ఉన్నాడు. ఇంతవరకు రెండు మంత్రాల ద్వారా ఆ అనుభవాలను తెలుసుకున్నాం. ఇప్పుడు మరొక మంత్రం 22వ మంత్రంలో మరి ఏం చెప్తున్నాడో చూద్దాం. వేదైరనేకైరహమేవ వేద్యః వేదాంత కృత్వేన విదేవ చాహం న పుణ్య పాపే మమ నాస్తి నాశో న జన్మ దేహేంద్రియ బుద్ధిరస్తి వేదైరనేకైరహమేవ వేద్యః వేదాంత కృత్వేన విదేవ చాహం న పుణ్య పాపే మమ నాస్తి నాశో న జన్మ దేహేంద్రియ బుద్ధిరస్తి. అనేకై వేదై వేద్యః సమస్తమైనటువంటి వేదాల ద్వారా తెలియబడవలసినటువంటి వాడిని నేనే. అనేకై వేదై వేద్యః అహం ఏవ అనేకమైనటువంటి వేదాల ద్వారా సమస్తమైనటువంటి వేద మంత్రాల ద్వారా వేద్యః తెలుసుకోబడవలసినటువంటి వాడిని అహం ఏవ నేనే. వేదాంత కృత్ ఈ వేదాంత వేదాంతం అనంటే వేదాలకు అంతములో ఉన్నటువంటి ఉపనిషత్తులు. ఇదిగో ఈ ఉపనిషత్తుల్ని తెలియజెప్పినటువంటి వాడిని కూడా నేనే. వేదాంత కృత్ కృత్ అంటే తయారు చేసినటువంటి వాడు. అంటే ఈ ఉపనిషత్తుల్ని చెప్పినటువంటి వాడిని కూడా నేనే. అంటే ఈ ఉపనిషత్తుల యొక్క భావం ఏదైతే ఉందో అది నా నుండే వచ్చింది. వేదవిత్ అహం ఏవా వేదవిత్ ఈ వేదంలో ఉన్నటువంటి ఆ భావం తెలిసినటువంటి వాడిని కూడా నేనే. అంటే వేదాలని చెప్పింది నేనే, ఆ వేదాలని తెలుసుకునేది దాన్ని తెలుసుకోగలిగింది నేనే, అలాగనే వేదాల ద్వారా తెలియబడవలసినటువంటి వాడిని కూడా నేనే. ఇంకేం చెప్తున్నారు? వేదవిత్ అహం ఏవ అంటే వేదాన్ని తెలుసుకున్నటువంటి వాడిని కూడా నేనే. మమ పుణ్యపాపే నాకు పుణ్యపాపాలు లేవు. ఏ పుణ్యం ఏ పాపం నన్ను ఏది అంటదు. మమ నాశః నాస్తి నాకు నాశనం లేదు అంటే మరణం లేదు, అంతం లేదు, అయిపోవటం లేదు. అలాగనే జన్మ నాకు జన్మ కూడా లేదు. దేహేంద్రియ బుద్ధి నా అస్థి అంటే ఈ దేహము ఇంద్రియాలు ఇవే నేను అనేటువంటి బుద్ధి కూడా నాకు లేదు అని ఒక అర్థం. అసలు దేహేంద్రియాలు ఇవేమి కూడా నాకు లేవు అనేటువంటిది ఒక అర్థం. అంటే ఇక్కడ ఆత్మనిష్టలో ఉన్నటువంటి వాడు అంటే అనేకమైనటువంటి జన్మల్లో చేసినటువంటి సాధన సఫలీకృతమై ఉత్తమోత్తమైనటువంటి జన్మను పొంది ఆ జన్మలో ఒక సద్గురువుని ఆశ్రయించి శాస్త్రాన్ని తెలుసుకొని మననం చేసి నిధిధ్యాసన చేసి అన్ని రకాలైనటువంటి అర్హతలు పొంది పూర్తిగా వైరాగ్యాన్ని పొంది ఈ ఈ శాస్త్రం ద్వారా తెలుసుకున్నటువంటి ఆత్మజ్ఞానం, నేను ఆత్మననేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అనుభవంలోకి తెచ్చుకొని నేను ఆత్మను ఈ దేహం కానీ ఈ జగత్తు కానీ ఇవేమీ లేవు అని పూర్తి అనుభవంలో ఉన్నటువంటి వాడు ఇదిగో ఏం మాట్లాడుతున్నాడో ఇక్కడ చెప్పారు. ఏమిటనంటే నేనెవరిని? వేదాల ద్వారా తెలియబడవలసినటువంటి వాడిని. ఈ వేదాంతాన్ని ఇచ్చింది కూడా నేనే.
ఈ వేదాలను తెలుసుకునేది కూడా నేనే. నాకు ఏ పుణ్యపాపాలు లేవు, నాకు జన్మ లేదు, అంతము నాశనము లేదు, నాకు జన్మ నాశనం ఈ రెండు కూడా నాకు లేవు, ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కూడా ఇవి కూడా ఏమీ లేవు అని ఇక్కడ అతని యొక్క అనుభవాన్ని ఇక్కడ గురువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. వేదై అనేకై అహమేవ వేద్య. నిజంగా ఈ మంత్రం మనకందరికీ పరిచయమే, 15వ అధ్యాయంలో 15వ మంత్రం. సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానమపోహనంచ. అంతవరకు భగవద్గీతలో కొత్తవి కానీ వేదైశ్చ సర్వై రహమేవ వేద్య వేదాంత కృద్వేద విదేవ చాహం. ఆ నాలుగో లైన్ మొత్తం ఇక్కడ రెండో లైన్. ఆ మొదటి లైన్లో వేదై అనేకై ఇక్కడ ఉంటే వేదైశ్చ సర్వై అని అక్కడ చెప్పారు. రెండు అర్థం, ఒకటి అన్ని వేదాలు, ఇక్కడ కూడా అనేకమైన వేదాలు. కాబట్టి మక్కీకి మక్కీ ఈ రెండు లైన్లు, దీంట్లో ఉన్నటువంటి ప్రథమ రెండు లైన్లు దాంట్లో చివరి రెండు లైన్లుగా ఉంది. అందుకనే భగవద్గీతను ఏమంటారు, ఉపనిషత్తుల సారము అని అంటారు. అంటే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా వాటి యొక్క సారమంతా కూడా పిండి ఇక్కడ మనకి భగవద్గీతగా అందించడం జరిగింది అనే విషయం మనకు తెలుస్తుంది. అయితే ఏంటి ఈ సమస్తమైనటువంటి వేదాల నుంచి తెలియబడవలసినటువంటి వాడిని నేనే అని అంటే, వేదాలన్నీ కూడా పరమాత్మను గురించే చెబుతూ ఉంటాయి. వేదాలేం మనకు లౌకికమైనటువంటి జీవితాన్ని గురించి ఏదో కొంత చెప్పినప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి పరమాత్మ తత్వాన్ని గురించే వేదాల యొక్క ఉద్దేశం అది, అందుకనే వేదాలు ఉన్నాయి. కాబట్టి సమస్తమైనటువంటి వేదాలు అంటే వేద మంత్రాల ద్వారా తెలియబడవలసినటువంటి వాడిని నేనే. పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకొని ఆ పరమాత్మతో ఐక్యమై ఆ పరమాత్మగా ఉండిపోవటానికి వేదాలు మనకి మార్గాన్ని చూపిస్తున్నాయి. ఆయా స్థాయిల్లో ఉన్నటువంటి మానవులు వాళ్ళ వాళ్ళ స్థాయిల నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళాలి అని అంటే వేదాల్లో నాలుగు భాగాలు చెప్పబడ్డాయి. వేదాలు నాలుగు కదా అని అనుకోబాకండి, వేదాలన్నీ నాలుగే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వేదం. ఇంకా చెప్పాలంటే నాలుగు కాదు, ఇంకోటి కూడా ఉంది. అది ఏమిటి అని అంటే ఒక యజుర్వేదాన్ని రెండు భాగాలు ఉన్నాయి, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అని. అంటే ముందు కృష్ణ యజుర్వేదమే చెప్పింది, కాకపోతే తర్వాత వైశంపాయనుడు ఆ కాస్త గురువుతోటి తేడా వచ్చిన తర్వాత అదిగో ఆయన వెళ్ళిపోయి దీన్ని వదిలేసి వెళ్ళిపోయి ఆయన సూర్యభగవాను ప్రార్థించి ఆయన గుర్రం రూపంలో సూర్యుడు ఈయనకి ఈ వేదాన్ని బోధిస్తాడు. అలా బోధిస్తే వచ్చినటువంటిది శుక్ల యజుర్వేదం. అందుకని యజుర్వేదంలో రెండు భాగాలు ఉన్నాయి. అయితే ఈ వేదాలన్నింటిలో కూడా ఒక్కొక్క దానిలో మళ్ళీ నాలుగు భాగాలు ఉన్నాయి. మొదటిదేమో మంత్రభాగం, సంహిత అంటారు. రెండవదేమో బ్రాహ్మణాలు, మూడోదేమో ఆరణ్యకాలు, నాలుగవదేమో ఉపనిషత్తులు. ఇలా ప్రతి వేదంలో కూడా ఇలా నాలుగు భాగాలు ఉన్నాయి. ఎందుకున్నాయి అని అంటే సామాన్యమైనటువంటి మానవుడు ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవటానికి, అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆ ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవటానికి ఇక్కడ నాలుగు మెట్లుగా ఇక్కడ మార్గాన్ని చూపించడం జరిగింది. మొట్టమొదటి భాగమైనటువంటి మంత్రభాగం సంహిత ఉంది. ఏముంటాయి ఈ సంహితలో? భగవంతుణ్ణి స్తుతిస్తూ చెప్పేటువంటి స్తోత్రాలు ఉంటాయి, భగవంతుణ్ణి పొగుడుతూ ఉండేటువంటి స్తోత్రాలు. మనకి స్తోత్రాలు తెలుసు కదా, అష్టోత్రాలు ఉన్నాయి, సహస్రనామాలు ఉన్నాయి, లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, శివ సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ సహస్రనామ స్తోత్రం అని ఇట్లా స్తోత్రాలు ఉన్నాయి. ఈ స్తోత్రాలు అన్నింటిలో కూడా ఏమున్నాయనంటే చెప్పడానికేమో విష్ణువు, లలిత, లక్ష్మీదేవి, శివుడు అని ఉంటాయి, కానీ అవన్నీ కూడా పరమాత్మకు సంబంధించినటువంటి పదాలతోనే కూడుకొని ఉంటాయి. వాటి యొక్క అర్థాన్ని లోతుగా కనుక మనం చూసినట్లయితే అవన్నీ కూడా పరమాత్మకు సంబంధించినటువంటివి. అందులో ఆరామగాని కానీ దేవతలు దేవుళ్ళని కానీ ఇలాంటి తేడాలు ఏమి ఉండవు. కాకపోతే కొంచెం ఆ రకమైనటువంటి భావన కలిగించడం కోసమని చెప్పి అలా పై అర్థం అట్లా ఉంటుంది, లోపల అర్థం మాత్రం నిరాకార నిర్గుణ పరమాత్మ తత్వాన్ని గురించి చెప్పటమే ఉంటుంది. ఈ స్తోత్రాలన్నీ దేనికి అని అంటే ఓ సామాన్యమైనటువంటి మానవుడు ఏం ఆలోచిస్తాడనంటే ఈ లోకంలో నేను పుట్టింది ఎందుకు,
అని కనుక ఆలోచించుకుంటే, చిన్నప్పుడు సంగతి ఆలోచించుకోలేడు కదా, ఎట్లయితే మొత్తం మీద బడికి పంపించారు పెద్దోళ్ళు. కాబట్టి చదువుకోవటం, ఇంకా బాగా చదువుకోవటం, ఆ తర్వాత ఉద్యోగం చేయటం, లేదా వ్యాపారం చేయటం, లేకపోతే ఏదైనా పరిశ్రమ పెట్టుకోవటం, బాగా డబ్బు సంపాదించడం, పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనటం, వాళ్ళకి బాగా మళ్ళీ సంపాదించి పెట్టడం, వాళ్ళకి చదువులు సంజలు చెప్పించడం, వాళ్ళకి ఏదైనా ఉద్యోగం వ్యవహారం చూడటం, ఇట్లా ఇవన్నీ ఆలోచించి ఇది నా బాధ్యత అనుకుంటాడు సామాన్యమైనటువంటి మానవుడు. ఈ బాధ్యతలో మధ్యలో ఎప్పుడన్నా కనుక భగవంతుడు కనుక ఎవరన్నా కనుక గుర్తు చేసినా లేదా అతనికే గుర్తు వచ్చినా, ఈ భగవంతుడు మనకి ఎందుకు పనికొస్తాడంటే, ఈ మనం ఏదైతే కార్యక్రమం మనం అనుకున్నామో, ఈ కార్యక్రమంలో ఎక్కడన్నా ఆటంకం వచ్చినా లేదా అనుకున్నంత మనం సాధించలేకపోయినా, ఎక్కడన్నా ఏదన్నా కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు లేదు అని అనిపించినా అందుకని భగవంతుడిని మనం పూజిస్తాం. కాబట్టి ఇలా భగవంతుడిని ఇందుకోసం మనం ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం. అలా అనుకునేటువంటి సామాన్యమైనటువంటి మానవుడికి, భగవంతుడు అంటే ఎవరో తెలియనటువంటి వాడికి, భగవంతుడు ఎక్కడుంటాడో తెలియనటువంటి వాడికి, ఆ భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనేటువంటి భావనతో ఈ స్తోత్ర పాఠాలు ఇదిగో ఈ సంహిత భాగంలో వేదాల్లో చెప్పబడ్డాయి. అంటే ఓ భగవాన్, ఓ విష్ణువ, ఓ శ్రీకృష్ణుడా, ఓ ఈశ్వరుడా, ఓ బ్రహ్మదేవుడా అని వాళ్ళని పిలుస్తూ, వాళ్ళని ఇంద్రుడు చంద్రుడు అది ఇది, నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివి, నువ్వు గొప్పవాడివి, నువ్వు సర్వవ్యాపకుడివి, నువ్వు ఇంతటి వాడివి అని పొగట్టం అన్నమాట వీటిలో ఉండేది. ఇవి స్తోత్ర పాఠాలు. ఈ స్తోత్ర పాఠాలతోటి సామాన్యంగా ఏం జరుగుద్దనంటే, ఆ భగవంతుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడని, ఎక్కడున్నాడో నాకు తెలియదు కానీ ఆ భగవంతుడితో కాస్త మనం కూడా సంబంధం పెట్టుకుంటున్నామని ఇలాంటి భావన వస్తుందన్నమాట. అంటే భగవంతుడి వైపుకి ఒక సామాన్య మానవుడిని, అంటే భగవంతుడి వైపుకి తిరక్కుండా ఉన్నటువంటి మానవుణ్ణి భగవంతుడి వైపుకి తిప్పడానికి ఈ స్తోత్ర పాఠాలు పనికొస్తాయి. అందువల్ల సంహిత అంతవరకు ఉపయోగపడుద్ది. అంటే భగవంతుడి వైపు తిరగనటువంటి వాడిని తిప్పడానికి. సరే, ఇప్పుడు తిరిగాడు భగవంతుడి వైపు తిరిగిన తర్వాత, మరి ఈ వేదాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణాలు ఏవైతే ఉన్నాయో, రెండో భాగమైనటువంటి బ్రాహ్మణాలు, ఇవేం చెబుతాయనంటే పూజ, వ్రతం, యజ్ఞం, ఈ మొదలైనటువంటి రకాలైనటువంటి కర్మకాండను గురించి చెప్పుద్ది బ్రాహ్మణాలు. ఈ కర్మకాండ అంతా కూడా బ్రాహ్మణులు ఏం చేస్తారంటే వీటిని నేర్చుకుంటారు, యజుర్వేదాన్ని నేర్చుకొని వీటిని అవసరమైన చోట అదిగో ఈ పూజా పురస్కారాలు, ఈ క్రతువులు, ఇవన్నీ కూడా చేయిస్తూ ఉంటారు, వ్రతాలు ఇవన్నీ చేయిస్తూ ఉంటారన్నమాట. అందువల్ల ఇవి ఉంటాయి. అయితే దీంట్లో ఉద్దేశం ఏమిటి, ఇందాక స్తోత్ర పాఠాల్లో ఎక్కడో భగవంతుడు ఉన్నాడు కదా, కాబట్టి భగవంతుడిని నీ దగ్గరికి తేవాలి. నీ దగ్గరికి తేవాలంటే ఒక రూపంతో నీ ఎదురుగా కనుక పెట్టి అదిగో ఆయన్ని పూలతోటి, నైవేద్యాలతోటి ఇలా, అంటే ఇప్పుడు భగవంతుడు నీ ఎదురుగానే ఉన్నాడు అనేటువంటి ఒక భావన వస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కడో ఉన్న భగవంతుడు నీ ఎదురుగా వచ్చాడు ఈ రెండవ భాగమైనటువంటి బ్రాహ్మణాలతోటి. కాబట్టి ఇలా కొంచెం ఈ పూజా పురస్కారాలు, యజ్ఞయాగాదులు, వ్రతాలు, నోములు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో కాస్త భగవంతుడితో పరిచయం అయి, భగవంతుడు అంటే ఇలా ఉంటాడు అలా ఉంటాడని అనుకున్న తర్వాత, మళ్ళీ నీ అజ్ఞానాన్ని పోగొట్టడం కోసం మూడవ భాగం చెప్పారు. ఇదేంటంటే ఆరణ్యకాలం. ఈ ఆరణ్యకాలంలో ఏమంటుందంటే ఉపాసన. ఉపాసన అంటే, ఉప అంటే సమీపంగా, ఆసన అంటే కూర్చోటం. ఉపాసన అంటే భగవంతుడికి సమీపంగా కూర్చోటం. భగవంతుడికి సమీపం కూర్చోటం, భగవంతుడికి సమీపంగానే ఉన్నాం కదా ఇందా పూజ చేసినప్పుడు. ఏం సమీపంగా ఉన్నావు, ఆయనకి నీకు గజం దూరం ఉంది. ఎందుకంటే ఇస్రాలు కదా ఆయన మీదకి పూలు, కాబట్టి అక్కడ దూరం ఉంది. కాబట్టి ఇక్కడ ఆ దూరం తగ్గిస్తాడు. ఎట్లా తగ్గిస్తారండి, భగవంతుడు అంటే అలా ఎదురుగా ఉన్నటువంటి రూపం కాదయ్యా, నీలోనే ఉన్నాడు భగవంతుడు అని, నీలో ఉన్నటువంటి భగవంతుడికి నువ్వు దగ్గర కావాలి ఉపాసన. అందుకని ఏం చేయాలి, ధ్యానము, జపము మొదలైనటువంటి వాటితో నీలోనే ఉన్నటువంటి భగవంతుడిని నువ్వు అలా భావించటం, పూజించటం ఏదైతే ఉందో అది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, పరమాత్మ యొక్క బ్రాంచ్ ఆఫీసులే ఈ కాశీలు, రామేశ్వరాలు, తిరుపతులు, శ్రీశైలాలు ఇవన్నీ బ్రాంచ్ ఆఫీసులే కానీ అసలు హెడ్ ఆఫీస్ ఏమిటంటే భగవంతుడిది, ఇదిగో ఇది హృదయం. అందుకనే వేదం ఏమని చెప్తుందనంటే, దేహో దేవాలయ పురక్త జీవో దేవ సనాతన అని. దేహమే దేవాలయము, ఇందులో ఉన్నటువంటి జీవుడే దేవుడు. దేహో దేవాలయ పురక్త, ఈ దేహం దేవాలయం అని చెప్పబడ్డది. జీవో దేవ సనాతన, ఈ జీవుడే సనాతనమైనటువంటి దేవుడు. మరైతే ఏం చేయమంటారు నన్ను, తదేత అజ్ఞాన నిర్మాల్యం
నీలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి బుర్రలో ఉన్న మట్టిని కాస్త పోగొట్టుకొని సోహం భావేన పూజ ఏత్ సోహం భావంతో పూజించు. ఇందాక ఎట్లా పూజించావు? అదిగో పుష్పాలు, నైవేద్యాలు, తాంబూలాలు వీటన్నిటితో పూజించావు. ఇప్పుడేం చేస్తావు? ఇంక ఈ కచ్చంత నీకేం లేదు. ఇప్పుడేం చేస్తావునంటే సోహం భావనతో పూజించు. సోహం అనంటే ఏమిటండి? సహ అహం, అతడు నేనే, ఆ పరమాత్మ నేనే. అంటే ఈ లోపల ఉన్నటువంటి పరమాత్మ నేనే, నేను ఆ పరమాత్మనే. అంటే ఆ పరమాత్మ నేనే అనేటువంటి భావనతో అలా దగ్గరికి పోవాలి. ఈ విషయాన్ని భగవద్గీతలో కూడా చెప్పారు. ఏమని చెప్పారు? ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జన తిష్టతి, అందరి హృదయాల్లో కూడా ఈశ్వరుడే ఉన్నాడు అని. సర్వస్య చాహం హృది సన్నివిష్ట, అందరి యొక్క హృదయాల్లో సమీపంగా నేనున్నాను అని. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశీ స్థిత, అహం నేను, ఆత్మ ఆత్మనైనటువంటి నేను సర్వభూతాశీ స్థిత, సమస్తమైనటువంటి భూతాల్లో హృదయాల్లో నేనున్నాను అని చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడన్న కాడి నుంచి ఎదురుగా తీసుకొచ్చి, ఎదురుగా ఉన్నాడు కాడి నుంచి మన హృదయంలోకి తీసుకొచ్చారు. ఇక ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా దగ్గరికి పోవాలి. ఆ దగ్గరికి పోవటానికే ఇందా చెప్పినటువంటి మంత్రం సోహం భావేన పూజ ఎత్తుంది. కాబట్టి అదేమిటంటే నాలుగోది ఉపనిషత్తు. ఇప్పుడు ఉపనిషత్తుల్లో ఏం చెప్తున్నారంటే, అయ్యా ఇప్పటిదాకా నీ లోపలే భగవంతుడు ఉన్నాడు అనుకున్నావు, నా హృదయంలో భగవంతుడు ఉన్నాడని అనుకున్నావు కదా. నా హృదయంలో భగవంతుడు ఉంటాం కాదయ్యా, అసలు నీవు భగవంతుడివి. ఇదిగో ఈ దేహము ఎన్ని ఉండే అవి నీవు కాదు, అసలు నీవు భగవంతుడివి. తత్వమసి, అహం బ్రహ్మాస్మి అని అదిగో ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. అందుకనే నాలుగు ముఖ్యమైనటువంటి నాలుగు వేదాల్లో ఉన్న నాలుగు ఉపనిషత్తుల్లో ఈ నాలుగు మహావాక్యాలు చెప్పారు. తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని. వీటన్నిటి అర్థమైంది తత్వమసి అంటే నువ్వు ఆ పరమాత్మవి అని. అయమాత్మ బ్రహ్మ అంటే ఈ ఆత్మ బ్రహ్మమే, ఈ ఆత్మ పరమాత్మే అని. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే నీలో ఏ ప్రజ్ఞ అయితే ఉందో, అంటే ఈ బుద్ధిలో ఉన్నటువంటి విషయాల్ని, బుద్ధికి తెలిసిన విషయాన్ని బుద్ధికి తెలియని విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞ పరమాత్మే. అహం బ్రహ్మాస్మి, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆత్మ బ్రహ్మ అన్నారు. ఆత్మ నేనే కదా, కాబట్టి నేనే బ్రహ్మాన్ని, అహం బ్రహ్మాస్మి. ఈ ప్రకారంగా నాలుగు మహావాక్యాలు కూడా ఈ నాలుగు ఉపనిషత్తు నాలుగు వేదాల్లో ఉన్నటువంటి నాలుగు ఉపనిషత్తుల ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టే జీవో దేవసనాతన అన్నారు. జీవుడే సనాతనమైనటువంటి పరమాత్మ. కాబట్టి నేను జీవుణ్ణండి, నేను మగవాణ్ణండి, నేను ఆడదాన్నండి, నేను టీచర్నండి, నేను లాయర్నండి, నేను డాక్టర్నండి, ఇవన్నీ కూడా నీ గుర్తింపులు కాదు. ఇవన్నీ కూడా ఈ దేహానికి సంబంధించినవి, నువ్వు దేహం కాదు. ఎందుకని? ఈ దేహం ఉన్నా లేకపోయినా నువ్వు ఉన్నావు. ఈ దేహం పక్క మీద పడిపోయి హాయిగా నిద్రపోతా ఉన్నా నువ్వు ఉన్నావా లేవా అని నిన్ను కనుక అడిగితే, ఆ నిద్రపోతున్నప్పుడు లేపడితే నేను లేకపోయానండి అని అంటావా? అంటే నువ్వు ఉన్నావు. మరి అప్పుడు నీ దేహం యొక్క స్పృహ ఏమన్నా ఉందా గాఢ నిద్రలో? లేదు. దేహం యొక్క స్పృహ లేకపోయినా సరే నేను ఉన్నాను అంటున్నావు. అంటే దేహంతో సంబంధం లేకుండా నువ్వు ఉన్నావు, కాబట్టి దేహం నువ్వు కాదు. నిజం ఇక్కడ దేహం నేను అని అంటున్నాం కదా. ఈ దేహం ఎవరిది అని అంటే ఏం చెప్తావు? నాదేనండి. ఇప్పుడు ఈ పుస్తకం ఎవరిదండి అంటే ఏం చెప్తున్నావు? నాదేనండి. ఈ ఇల్లు ఎవరిదయ్యా? ఏంటండి, నేనే కదండి ఐదాళ్ళని కట్టించింది, ఇల్లు నాదే అనండి. మరి ఇల్లు నాదే అంటున్నావు కదా, ఇల్లు నువ్వా? అదే కాదండి, దాని హక్కుదారుండి. మరి పుస్తకం నాదే అంటున్నావు కదా, పుస్తకం నువ్వా? అదే కాదండి, పుస్తకం యొక్క హక్కుదారుండి. మరి దేహం నాదంటున్నావు కదా, మరి దేహం నువ్వా? అదే కాదండి అని అనాలిగా. ఇప్పుడు వాటిని అన్నావుగా, అదే కాదండి, ఈ దేహం యొక్క హక్కుదారుండి. కాబట్టి ఈ దేహం కన్నా నువ్వు వేరుగా ఉన్నావు, ఈ పుస్తకం కన్నా వేరున్నట్టుగా, ఈ ఇంటికన్నా వేరుగా ఉన్నట్టుగా, ఈ దేహం కన్నా కూడా నువ్వు వేరుగా ఉన్నావు. ఎందుకనంటే ఈ దేహం నాది అని అంటున్నావు కదా. నా మనస్సు భలే బాధగా ఉందండి ఇవాళ అని. ఎవరి మనస్సు? వాళ్ళ మనస్సా? అదే కాదండి, నా మనస్సే. ఆహా, మనస్సు నీది, మరి నువ్వెవరివి? నా మనస్సు అంటున్నావు కదా, నా పుస్తకం అన్నట్టుగా నా మనస్సు అంటున్నావు కదా. మనస్సు నీది కనుక అయితే నువ్వెవరివి? నేను ఎవరినో ఉన్నా కానీ ఇంతవరకు ఆలోచించరా. కాబట్టి
నా మనస్సు అని అంటున్నా అంటే మనసు కన్నా కూడా నేను వేరుగా ఉన్నా, అంటే దేహం కన్నా వేరుగా ఉన్నా, మనసు కన్నా వేరుగా ఉన్నా. నా ప్రాణాలు పోతున్నాయండి, ఇవాళ ప్రాణాలు ఏవి నాయి, అంటే ప్రాణాలు నీ కాబట్టి నువ్వు ప్రాణం కంటే వేరుగా ఉన్నావు. నా బుద్ధి వాడు అసలు పనిచేయట్లేదు లేండి, రేపు మాట్లాడదాం. నా బుద్ధి అంటే బుద్ధి నీది కాబట్టి నువ్వు ఈ బుద్ధి కంటే వేరుగా ఉన్నావు. అంటే నువ్వేం చేస్తున్నావు అన్నమాట, ఈ దేహము, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ ప్రాణాలు, ఈ బుద్ధి, వీటన్నిటిని ఉపయోగించుకొని ఏదో చేస్తున్నావు. ఇక్కడ చేస్తాను ఏం చేస్తున్నావు అంటే వాటితో తాదాత్మ్యం చెందావు. ఆ తాదాత్మ్యం చెందడమే ఇక్కడ పొరపాటు. కాబట్టి ఇక్కడ అన్నీ కూడా ఇది నాది, ఇది నాది, ఇది నాది అన్నప్పుడల్లా వాటికంటే నువ్వు ఎట్లయితే వేరుగా ఉంటున్నావో, ఇవన్నీ నావి 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 అన్నప్పుడు వీటికంటే నువ్వు వేరుగా ఉండాలి కదా. కాబట్టి వీటికంటే వేరుగా ఉన్నటువంటి నువ్వెవరివి అని అంటే ఆ నేనే పరమాత్మ, ఆ నేనే అసలైనటువంటి నా స్వస్థితి, అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే బ్రహ్మము. ఈ విషయాన్ని తెలియజెప్పేటువంటివే ఉపనిషత్తులు, ఈ నాలుగవ భాగం. ఈ నాలుగవ భాగమైనటువంటి ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, ఇలా నేను దగ్గరగా పరమాత్మకి దగ్గరగా వేసుకొచ్చి ఎక్కడో ఉన్నది పరమాత్మ అనుకున్నావు, తర్వాత ఎదురుగా పరమాత్మ, ఆ తర్వాత నీలోనే పరమాత్మ, ఆ తర్వాత నువ్వే ఆ పరమాత్మ. ఈ ప్రకారంగా వేదాలు మనకి ఏం చేస్తున్నాయని అంటే ఆ పరమాత్మని తెలుసుకునేటువంటి మార్గాన్ని తెలియజెప్పి వేదాల ద్వారా తెలియబడవలసినటువంటి వాడిని నేనే అని, అదిగో అక్కడ ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు అంటే పరమాత్మ స్వరూపుడైనటువంటి వాడు అదిగో అక్కడ చెబుతా ఉన్నాడు. కాబట్టి వేదాల ద్వారా తెలియబడవలసినటువంటి వాడిని నేను. పరమాత్మను తెలుసుకోవటం కోసమే వేదాలు ఉన్నాయి. వేద అంటే తెలుసుకోవాలని అర్థం, వేద అంటే తెలుసుకొనుట, హిందీలో కానీ సంస్కృతంలో కానీ అర్థం వేద అంటే తెలుసుకొనుట. ఎందుకు తెలుసుకోవాలి వేదాలు? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా వేదాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి, కానీ తెలుసుకోవటం అసాధ్యం. ఎందుకని? వేదాలు అనంతం, ఆ వేదాల్లో ఉన్నటువంటి విషయం అర్థం కాదు, అవగాహన కాదు. కాబట్టి ఈ భూలోకంలో, ఈ కలియుగంలో పుట్టేటువంటి మానవులందరూ కూడా అల్పజ్ఞులు, అల్పాయుష్కులు అవతారనేటువంటి ఆలోచనతోటే ఒక్కటిగా ఉన్నటువంటి వేద మంత్రాలన్నీ కూడా ద్వాపరయుగంలోనే వేదవ్యాసుడు వాటిని విభాగం చేశాడు. ఆ కాలంలో కనుకైతే కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు జీవిస్తారు కనుక వాటిని చూడటానికి కాస్త అవకాశం ఉంది. మరి ఇప్పుడు అలాంటి అవకాశం ఉండదు. అలాంటి అవకాశం ఉండదు అనేటువంటి ఉద్దేశాన్ని గమనించి ముందుగానే ఆ ద్వాపరయుగంలోనే వేదవ్యాసుడు ఈ వేదాలను విభాగించాడు. విభాగించిన తర్వాత ఏమైనా ఆయన తృప్తిగా ఉన్నాడా? ఆహా, అయ్యో ఇట్లా విభాగించాడు కానీ వీటిని మాత్రం ఎవరు చూస్తాడు? కాబట్టి వేదాల యొక్క సారం మొత్తాన్ని ఎలా రావాలో వీళ్ళకి వినిపించాలా అని అనుకొని అందుకని మహాభారతం అనేటువంటి గ్రంథాన్ని అందించాడు. ఈ వేదాల వేదాల యొక్క సారం అంతా కూడా మనకు రావటానికి, అందుకనే మహాభారతాన్ని పంచమ వేదం అని అన్నారు. ఎందుకయ్యా పంచమ వేదం అంటే మనకు నాలుగుగా నుండి వేదాలు ఉంది, ఇది ఐదో వేదం. ఎందుకంటే నాలుగు వేదాల్లో ఉన్నటువంటి విషయం అంతా కూడా ఈ ఐదో వేదం మహాభారతంలోకి వచ్చింది కాబట్టి మహాభారతాన్ని పంచమ వేదం అని ఆయన అందించాడు. సరే ఎట్లా అందించాడండి మహాభారతాన్ని అని అంటే, ఏదో ఊరికినే అడ్డగోలుగా అందించలా, ఈ వేదాంతం చెప్పినట్టుగా నేను చెప్తే ఎవడు వినిపించుకోడని చెప్పి దీనికి బాగా అనుకూలంగా ఉండేటువంటి ఒక కథని, ఆ రోజుల్లో జరిగినటువంటి ఒక కథని, ఆయన కూడా పాత్రగా ఉన్నటువంటి ఒక కథని, మహాభారత కథని అదిగో దాన్ని తీసుకున్నాడు. దాన్ని తీసుకొని ఆ కథని తీసుకొని దానికి చిలవల పలవలు కల్పించి దానికి కొన్ని కథలు కల్పించి ఆ కథల ద్వారా మనకి వేదాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ అవగాహన కావటం కోసం అని చెప్పి 1000 ఉపాఖ్యానాలు, 1000 ఉపకథలు దాంట్లో జోడించాడు. ఎందుకు ఈ ఉపాఖ్యానాలు జోడించడం అంటే, ఎక్కడో ధర్మరాజుకి ఎవరో మార్కండేయ మహర్షి వచ్చి ఒక కథ చెబుతాడు. ఆ కథ చెప్పడం వల్ల ఉద్దేశం ఏంటంటే ఆ కథ ద్వారా కొన్ని రకాలైనటువంటి ధర్మాలు, వేదాల్లో ఉన్నటువంటి ధర్మాలు మనకు అర్థమవుతాయి. ఊరికి కథగా చూసుకున్నటువంటి వాడికేమో పై పైన సినిమా చూసి వచ్చినట్టు చూస్తాడు, కానీ కాస్త లోతుగా ఆలోచించినటువంటి వాడు ఈ కథకి వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటి అని ఆలోచిస్తాడు. అలా ఆలోచించినప్పుడు అదిగో వేదాల్లో ఉన్నటువంటి ధర్మం ఏమిటో నీకు అర్థమవుతుంది. అందుకోసమని చెప్పి ఇదిగో ఈ రకంగా ఈ మొత్తాన్ని ఆ కథల కథలుగా మనకు అందించాడు. అసలు కథలో కూడా అనేకమైనటువంటి విషయాలు అందించాడు. అసలు కథలు అందించడం కాకుండా ఇంకా మిగిలిపోయిన అన్నీ కూడా ఇదిగో ఇలా మనకు అందించాడు. అలా అందించినటువంటి వాటిలో భగవద్గీత ఒకటి. మరి భగవద్గీత ఏమిటంటే ఉపనిషత్తుల యొక్క సారం, సమస్తమైనటువంటి ఉపనిషత్తుల యొక్క సారమే ఈ భగవద్గీత.
ఉపనిషత్తుల సారమే మహాభారతం కూడా. మరి మహాభారతానికి భగవద్గీతకి ఏమిటండి తేడా? మనం బాగా కనుక ఇంతలా ఉన్నదాన్ని ఇంత కుదిస్తే భగవద్గీత అవుద్ది, బాగా దీన్ని కనుక అట్లా సాగదిస్తే మహాభారతం ఉంది. అంటే బాగా పెచ్చు చేస్తే మహాభారతం ఉంది, ఆ కథలతో ఈ కథలతో పెచ్చు చేస్తే భారతం ఉంది. ఆ కథలన్నీ తీసేసి బాగా దగ్గరికి తీసుకొచ్చి ఆ లోపల ఉన్నటువంటి అంతరార్థాన్ని కనుక తీసుకొచ్చి కుదిచి కుదిచి సంక్షిప్తం చేస్తే భగవద్గీత ఉంది. ఇది భారతానికి భగవద్గీతకు ఉన్న సంబంధం. అంటే మొత్తం మీద ఏంటంటే భారతమే భగవద్గీత, భగవద్గీతే భారతం. కాకపోతే భగవద్గీతను ఏంటంటే డైరెక్ట్గా చెప్పింది, భారతాన్ని ఏంటంటే కాస్త ఇట్లా ముక్కు ఎక్కడ ఉందంటే ఇట్లా చూపించినట్టుగా ఒక కథల ద్వారా చూపించింది. ఎందుకని అంటే డైరెక్ట్ వేదాంతం అయితే ఇప్పుడున్నటువంటి జనానికి పట్టదు. ఆయన పాపం ముందుగానే ఆలోచించాడు, ఆలోచించి కలియుగంలో ఉన్నటువంటి జనానికి ఇదిగో ఇది పట్టదు అందుకోసం అని చెప్పి ఇదిగో ఈ రకంగా కథల కథలుగా కనుక అందిస్తే వీళ్ళు బాగా అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఆయన అట్లా అందించడం జరిగింది. ఇలా వచ్చినటువంటిది ఈ మహాభారతం. కనుక ఈ వేదాల ద్వారా ఆ పరమాత్మ తత్వం తెలియాలి, ఆ పరమాత్మని అందుకోవాలి, ఆ పరమాత్మను అందుకోవటానికి కావాల్సినటువంటి మార్గాలు అక్కడ చెప్పబడ్డాయి. ఆ మార్గాల ద్వారా పరమాత్మని అందుకోవటానికి కావాల్సినటువంటి సమస్తమైనటువంటి విషయాలు ఉన్నాయి. కనుకనే ఇక్కడ ఆత్మనిష్టాపరుడైనటువంటి వాడు వేదాల ద్వారా తెలియబడవలసినటువంటి వాడిని నేనే అని అంటున్నాడు. ఇక రెండవది వేదాంత కృత్. ఇంకా ఇలా మనకి ఇంకా ఆరు, మొత్తం ఆరు విషయాలు దీంట్లో చెప్పడం జరిగింది. ఈ విషయాల్ని మనం రేపు చెప్పుకుందాం. మరి ఈరోజుకి